son de atrás, lo conocí. Uy, yo no conocí. Yeah.
Yeah.
Oh,
Thank you.
Thank you.
ధాత్రి కళాంజలి తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ప్రముఖులు ఇక్కడికి చేయడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ముందుగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్, రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు, గురుతుల్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పుష్పగుచ్చులతో సత్కరించాల్సిందిగా మన యొక్క మనం శ్వేత పుష్పగుచ్చులతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సత్కరించాల్సిందిగా కోరుతున్నా. అలాగే డి లక్ష్మణ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత మా సోదరులు అని గర్వంగా చెప్పి పుష్పగుచ్చులతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సత్కరించారు. ఓ మహిళ అవధులు ఒకప్పుడు ఉన్నాయి, అవధులన్నీ దాటి తన పరిమితులను దాటి ముందుకొచ్చి అటు కళాసేవ ఇటు సమాజ సేవ రెండింటిలో కూడా ఉండి ధాత్రి కళాంజలి అనే సంస్థను ఏర్పాటు చేసి మాలాంటి కళాకారులకి సమాజంలో చాలామందికి ఆవిడ మరి సహాయం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వారికి గట్టిగా కర్తాలతో వారిని కూడా వేదికకు రావాల్సింది కోరుతున్నాం. శాంతకుమారి గారు మా సోదరి, వారికి శ్వేత పుష్పం అందజేస్తుంది. రాత్రి కళాంజలి సంస్థ గీతాన్ని మా సోదరి గాయని ముందుగా ప్రారంభ గీతం పాడారు. వారిని వచ్చి ఆ గీతాన్ని పాడాల్సిందిగా కోరుతున్నాం.
విశ్వకవి రవీంద్రుడు అన్నారు కాని మన తెలుగు భాష వరకు కూడా విశ్వకవిగా నానటువంటి ఈ వాతావరణంలో కనీసం మీరంత ఇంత అభిమానంతో వచ్చినందుకు ఈ కళాంజలి పట్ల ఉన్నటువంటి అభిమానానికి మా మీద కొద్దిపాటి అభిమానానికి మీకందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఎక్కువ సమయం తీసుకోకుండా స్వామి వివేకానంద నాటిక ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సంస్కృతిని తెలియచేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే స్వామి వివేకానందని మనకందరికీ కూడా తెలుసు. ఇందులో వైకే నాగేశ్వరరావు గారి లాంటి నిష్ణాతులైన నటులు ఎవరైతే ఉన్నారో వివేకానంద పాత్రలో జీవించేటటువంటి నటన ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి మంచి నాటకాన్ని మీరు చూడబోతున్నారు. అయితే మా వ్యవస్థాపక అధ్యక్షురాలు శాంతకుమార్ ఎవరైతే ఉన్నారో
ఈ రోజున అశాంతికి గురయ్యారని నేను భావించాను, భావిస్తున్నాను కూడా. ఎందుకంటే ఈ వరుణుడు కరుణించలేదు, దాని మూలంగా ఆమెలో ఉన్న శాంత కుమారి ఈరోజు అశాంతి కుమారిగా మారిపోయింది. కానీ పెద్దలు నారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం శాంతించిందని నేను భావిస్తున్నాను. గురించి నేను ఎప్పుడు ఉత్తేజితులైన వ్యక్తిని, అందువల్ల వారు రాగానే ఎందుకో అనుకున్నటువంటి ఒక స్ఫూర్తి నాలో కలుగుతూ ఉంటారు. ఉండేది కార్యక్రమం నిర్వహించేవాడు ఎంత గొప్ప వ్యక్తి కాదు ఆయన ఆలోచనలో. ఎంత చిన్న వ్యక్తి అయితే అంత సన్నిహితంగా ఉండేటటువంటి గొప్ప మనస్తత్వం వారు. మరి దళితులకు సంబంధించినటువంటి అనేక సమావేశాల్లో వారు పాల్గొనరు. మాస్టర్జీ గారు కార్యక్రమాల్లో వారు స్వయంగా వచ్చి వారు ఆశీర్వదించడం, హృదయపూర్వకంగా మాట్లాడు, మనస్సు విప్పి మాట్లాడు, ఇది చాలా గొప్ప వ్యక్తులు అనుకున్న వాళ్ళ దగ్గరే అంతటి విశాల మనస్తత్వం ఉంటుంది. అందువల్ల వారికి మాకు ఏనాటి నుంచో ఉన్నటువంటి సంబంధం, అనుబంధం ఈరోజు వారు రావడం వల్ల అది కొనసాగుతుందని నేను భావిస్తూ ఉంటున్నాను. అయితే వారు ఒకటేమంటే, దళితులు ఏ రకంగా మరి విద్యకి దూరంగా ఉంచబడ్డారో, విద్య నేర్చుకోవడానికి వీలు లేదు, స్త్రీలు కూడా విద్య నేర్చుకోవడానికి వీలు లేదు, వేదం చదవడానికి వీలు లేదు, అలాగే దళితులే కాకుండా మరి శూద్రులు కూడా చదవడానికి వీలు లేదు అన్నటువంటి వర్గంలో పుట్టారు. అందు నేను ఎక్కువ ఎందుకు గర్విస్తూ ఉంటానంటే, దళిత కులంలో పుట్టకపోయినప్పటికి కూడా విద్య నిరాకరించబడిన శూద్ర కులంలో పుట్టాడే. శూద్ర కులంలో పుట్టి అంబేద్కర్ అన్నట్టు అవకాశం కానీ మాకు కానీ ఇస్తే ఎవరికి తీసిపోయినటువంటి ప్రతిభ నిరూపించగలమని నారాయణ రెడ్డి గారి ప్రతిభ నిరూపించుకొని ఆయన నవ్వని పువ్వు దగ్గర నుంచి మొదలుపెట్టాడు కవిత్వాన్ని. మరి ఎందుకు రాశారో నేను అంత వివరంగా చెప్పలేను, కానీ కవిత్వ పరిశోధకుణ్ణి కాదు, కానీ నవ్వని పువ్వు నుంచి మొదలుపెట్టాడు, విశ్వాంబరం దాకా ఎదిగాడు. అటువంటి ఆయన కవిత్వంలో గొప్పతనం గురించి చెప్పే సభ కాకపోయినా దానివల్ల ప్రభావితమైన వ్యక్తిగా ఒక్క మాట మాత్రం చెప్పాలి. గేయం అనేది ఏనాటి నుంచో 100 సంవత్సరాల నుంచి కూడా తెలుగు సాహిత్యంలో ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ గేయానికి ఒక కావ్యంగా మరి రూపుదిద్దినటువంటి, ఒక సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని గేయానికి కల్పించినటువంటి, కావ్య రూపాన్ని కల్పించినటువంటి మహాకవిగా ఈరోజు నారాయణ రెడ్డి గారిని నేను ఎప్పుడు మనకందరికీ అర్థమయ్యే భాషలో రాశారు కాబట్టి, పూర్వం అర్థం కాని భాషలో పండితులు రాశారు కవులని నేను అనలేను, ఎందుకంటే అది మనకు అర్థం కాదు. కానీ మనకందరికీ అర్థమయ్యే సామాన్య మానవుడు మాట్లాడుకునే మాటలు ఆయన కరీంనగర్ జిల్లాలో అసలు శిశులైన మరి మాండలికం నుంచి తీసుకున్నటువంటి మాటలు రూపకల్పన ఈరోజు చూస్తుంటే ప్రతి మాట కూడా ఒక పాటగా మనకు వినిపిస్తూ ఉంటాయి. శబ్ద సౌందర్యం ఏదైతే ఉన్నదో ప్రతి మాటలోనూ శబ్ద సౌందర్యం, ఆయన మాట్లాడుతుంటేనే పాట పాడినట్లు అనిపిస్తూ ఉంటాయి. అదేదో శ్రావ్య గీతంలాగా ఇప్పుడు ఆమెను పాడిందే, అట్లాగొక శ్రావ్యమైన గీతంలాగా వినిపిస్తూ ఉంటుంది ఆయన మాటల్లో. అది నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి చేసుకున్నటువంటి ఒక బలపుత్రుడు ఈ సాహిత్య రంగంలో ఉండడం, విదేశాలలో కూడా తెలుగు సాహిత్య విలువలని ప్రకటించినటువంటి ఆ వెలుగు జిలుగుల్ని విరజిమ్మ చేయడానికి మన తెలుగు వారి యొక్క ఒక అంబేసిడర్గా నేను అనుకుంటూ ఉంటాను. అటువంటి మహావ్యక్తి అయిన ఆయన రావడం అనేది మనం అదృష్టంగా ముందుగానే చెప్పాను. అయితే వివేకానందుడు ఈ రోజున ప్రపంచ నాటక దినోత్సవం, ఈ సందర్భంగా మన శాంత కుమారికి మంచి ఆలోచన వచ్చింది.
వివేకానందుని తీసుకొని ఆయన జీవిత చరిత్రను కథల్లోకి మళ్ళా తీసుకెళ్లవలసిన అవసరం ఉందని ఆమె గ్రహించింది. మనం అందరూ అనుకుంటున్న విలువలు పడిపోతున్నాయి, భారతదేశంలో చాలా నీచమైన స్థాయికి దిగజారిపోయాయి. రాజకీయ విలువలు కానీ, సాంఘిక విలువలు కానీ చాలా నీచమైనటువంటి పాతాళానికి మరి దిగజారిపోయినటువంటి ఈ పరిస్థితిలో మానవత విలువలను పునరుద్ధరించాలంటే వివేకానందుని యొక్క జీవితము, సందేశము తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉందని ఆమె గ్రహించినందుకు నేను అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. ఇక్కడ మా లక్ష్మణ్జీ గారు కూడా వివేకానంద సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి వికలాంగులకు కానీ ఎవరికైతే మరి అవసరాలు ఉన్నాయో, బాధలు పడుతున్నారో, దుఃఖంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వివేకానందను స్ఫూర్తి తీసుకున్నారు. దీనికి తోడుగా ఏమైందంటే మా నరసింహారెడ్డి గారు, ఆయన ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటారు, మేము లాయర్స్గా కోర్టులో నిలబడి హక్కుల గురించి మాట్లాడటమే కాదు, సామాజిక బాధ్యతను గుర్తించి ప్రజల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉందని, న్యాయరథాన్ని తీసుకుని అన్యాయాన్ని ఎదిరించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి ఆయన ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో వేలాది మందితో ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్తున్నారు, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇంటి పేరు అనంత్. సో మనకి ఈ అనంత జ్యోతిర్మయి అనే ఒక సంస్థను స్థాపించాడు, అనంతమైనది ఆ జ్యోతిర్మయి. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళి వెలుగును చూపించాలనే గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. చీకటి ఆవరించింది ఇప్పుడు, ఆ చీకటిని తొలగించడానికి ఆయన ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నంలో మమ్మల్ని కూడా పాలు పంచుకోమని ఆహ్వానిస్తున్నాడు, అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు. అందుకని ఆయన ఇక్కడ పిలిపించాం, వారిని గౌరవిస్తున్నాం. ఈ సందర్భంగాని మనం చేస్తున్నాను మానవత సిద్ధాంతాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడమే కాకుండా మనలో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి త్యాగం ఒక పక్కన, సేవ ఒక పక్కన, అసలైన శిశులయ భారతీయ ఆత్మను ఆవిష్కరించడానికి నిర్మలమైన ఆత్మని, అపరిశుద్ధమైన ఆత్మని కడిగేసి ప్రక్షాళన చేసినటువంటి వివేకానంద స్వామి ఎవరైతే ఉన్నారో, చాలా మంది హిందూ మత పునరుద్ధరణ కాదు, సుబ్రహ్మరావు గారు కూడా ఆ విషయం మీద మరి ఆయన కూడా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి. మొన్న ఈ మధ్యన మేము మరి తూర్పుగోదావరి జిల్లా ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మేమంతా కలిసి వెళ్ళడం జరిగింది. ఈ చిరంజీవి గారు ఏదో వస్తాడో చేస్తాడటని ప్రజలు ఎదురు తెన్నులు చూసి కాయలు కాస్తున్నటువంటి సమయంలో, ఎందుకయ్యా ఈ రకంగా బాధలు పెడతావు, అట్లా బాధ పెట్టద్దు ప్రజల్ని, ప్రజలకి రోజు రోజుకు టెన్షన్ పెంచుతున్నావు ఎందుకయ్యా, నువ్వు వస్తేరా లేకపోతే మానేయి, ప్రకటన చెయ్యి స్పష్టంగా అని చెప్పడానికి మేము ఆ సభను మేము ఉపయోగించుకున్నాం. మరి ఇక్కడ ఉన్న గౌరీష్ గారు, నేను, మరి అచ్యుత్ రామారావు గారు కూడా స్పష్టంగా చెప్ప, మమ్మల్ని టెన్షన్లో పెట్టొద్దు, నువ్వు చెప్పేదేదో స్పష్టంగా చెప్పి వస్తే వచ్చాయి లేకపోతే మానే అని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. జేబీ రాజు గారు మరియు పూజ్యులు సరస్వతి పుత్రుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరియు మాస్టర్జీ, నా ఫ్రెండ్ మిత్రుడు లక్ష్మణ్జీ గౌరీశం గారు, దాత్రి కళాంజలి వ్యవస్థాపకురాలు శాంతకుమారి గారు, మిగతా పెద్దలు ఈశ్వరయ్య గారు అందరు, అందరికీ నా నమస్కారం. సో నాకు న్యాయవాద వృత్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచడానికి అవకాశం ఇచ్చిన నా మిత్రులు లక్ష్మణ్ గారికి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే ధన్యవాదాలు. ఈ వివేకానంద సామాజిక సేవా సంస్థతో నాకు కొంత అనుబంధం ముడిపడింది. ఆ సంస్థ ద్వారా ఈ మధ్యలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక కార్యక్రమంలో నాకు జేబీ గారు, రాజు గారితో పరిచయం అయింది. ఆ తర్వాత ఒక సందర్భంలో ఒక గంట సేపు మేమిద్దరం మాట్లాడుకోవడం, వారితో మాట్లాడుతూ నాకు ఎంతో తెలియని విషయాలు కూడా తెలియడం జరిగింది. ఆనాటి నుంచి చాలాసార్లు కలవాలనుకుంటున్నాం, ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని నా కోరిక. అయితే సమయం వల్ల
ఒక ఎక్కువ మాట్లాడలేక పెద్దలు సరస్వతి పుత్రుడు నారాయణ రెడ్డి గారు 25-30 సంవత్సరాల ముందు నేను బీకామ్ చదివేప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఒక హాల్లో రావు గోపాల్ రావు గారిని సన్మానించడం జరిగింది. ఆ సందర్భంలో నేను స్టూడెంట్గా అటెండ్ అయ్యాను. పెద్దలు మాట్లాడడమే నిజంగా ఆ రోజు చూసినాను, ఇప్పటికి కూడా మనసులోంచి నేను ఆ మాటలు వారిని సన్మానించేటప్పుడు ఎత్తైన రావు గోపాల రావు గారిని హృదయానికి అత్తుకొని స్టార్ట్ చేశారు. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నాకు ఈ సభలో వారి పక్కన కూర్చోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా మనకు అటువంటి వ్యక్తి ఈరోజు మనందరిలో ఉన్నాడు, వారు మనందరికీ ఒక మార్గదర్శకం అవుతున్నాడు. నేను చాలా సంతోషంగా ఉంది. ఇక శాంతకుమార్ గారు ఒక మహిళగా ఉండి కూడా ఈరోజు నిజంగా వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇటువంటి ఒక సంస్థను స్థాపించి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నా తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా ముందు నేను మాత్రం మీ కార్యక్రమంలో కూడా నేను పాల్పంచుకుంటానని సభా వృత్తం ద్వారా నేను సలహేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటాను. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి, బార్ కౌన్సిల్ చైర్మన్, మాకు యువకులు మీరు ఇంకా ముందుకు నడవాలి, ఇంకా బాగా చేయాలి అని మాకు ఒక ఆక్సిజన్ లాగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి గారికి, ఈ యొక్క సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి కుమార్ గారికి, పెద్దలు మాస్టర్జీ గారికి, గిరీష్ గారికి, అమృత్ అచ్యుతరావు గారికి, అదేవిధంగా ఇప్పుడే మన జేబీ రాజు గారు చెప్పినట్టు ఈ యొక్క మీటింగ్కి వచ్చినటువంటి మీ అందరికీ, ఎందుకంటే వర్షము వెదర్ సిచ్యువేషన్ అన్నీ కూడా పక్కకు పెట్టి ఈ యొక్క వివేకానంద యొక్క కాన్సెప్ట్ని తెలుసుకొని 10 మందికి పంచాలనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మీ అందరికీ వివేకానంద సామాజిక సేవా సంస్థ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సభాధ్యక్షులు చెప్పినటువంటి విధంగా వివేకానందుని యొక్క ఆలోచన విధానాన్ని, వివేకానందుడు ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్నది కొన్ని బుక్స్ వరకే పరిమితం అయిపోయింది. అలా కాకుండా సమాజంలోకి చొచ్చుకోపోయేటటువంటి విధంగా చేయాలి. ఈరోజు చాలా ఇజాలు ఉన్నాయి, కమ్యూనిజం అని, సోషలిజం అని, మార్క్సిజం అని, ఇంకా తర్వాత సామ్యవాదం అని ఎన్నో ఇజాలు ఉన్నాయి. అన్ని ఇజాల కంటే ఈ ప్రపంచానికి హ్యూమనిజం, మానవత్వం గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆ వివేకానందుని యొక్క నాటకాన్ని మేము పెడుతున్నామని ధాత్రి వ్యవస్థాపక సంస్థ మన శాంతి కుమారి గారు, జవి రాజు గారు మమ్మల్ని కలవడం జరిగింది. డెఫినెట్లీ మేము ఏ ఉద్దేశంతో ఏ ఆశయంతో అయితే వివేకానంద సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసినామో అలాంటి మహానుభావుని జీవిత చరిత్ర నాటక రూపంలో అంటే చాలా అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు వాళ్ళ కోసానికి తెలుసుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి రోజుల్లో అట్లాంటి రోజులు తయారవుతున్నాయి. అలా కాకుండా ఇలాంటి వారి జీవితాల్ని జనాలకు తెలియజేసి, ప్రజలకు తెలియజేసి ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా సంస్థ బాగా కృషి చేస్తుంది. వారికి ఎల్లవెళ్ళినా మా యొక్క వివేకానంద సామాజిక సేవా సంస్థ తరఫున ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ఉంటాయని చెప్తూ ఒక్కొక్కరు నాకు స్ఫూర్తిదాత మా భారతదేశం గర్వించదగ్గ మహాకవి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి, ఈ సంస్థ వ్యవస్థాపకురాలు శాంతి కుమార్ గారికి, వేదికలాంచినటువంటి మన పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారికి,
లక్ష్మణ్జీ గారికి, అచ్యుతనారాయణ గారికి, గౌరవ నరసింహారెడ్డి గారికి వేదిక ముందు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సమయం ఇప్పటికే చాలా నిలిచింది కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను. శాంతకుమారి గారు మరి ఒక ఆర్గనైజర్గా ఈ సమయంలో జనం రాకుండా కూడా అంటే నిబ్బరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోరుకున్నది ఆవిడ. ఎందుకంటే చాలా కష్టపడ్డది, చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ యొక్క యాక్సిడెంట్తో కాలు నొప్పున్నా కూడా మొత్తం ఈ అంతా తిరిగి ఇన్విటేషన్స్ ఇవ్వడం అన్నీ కూడా అటువంటి ఒక దీక్షాపరురాలు ఆవిడకి. మీరందరూ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని, నా సహకారం కూడా ఆమెకి ఎప్పటికీ అలాగే ఉంటుందని తెలియజేస్తూ, ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పిల్లలకు ధన్యవాదాలు ముగిసినాను. గౌరవనీయులు శ్రీ జీవే రాజు గారికి విఖ్యాత రచయిత గౌరవనీయులు డాక్టర్ శ్రీనారాయణ గారికి మరి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ, ఈ కార్యక్రమానికి శాంతకుమారి గారు ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు చెబుతూ, ఇలాంటి మంచి కార్యక్రమానికి మేము కూడా వారి పక్క నుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు చెబుతూ, అందరికీ తెలిసిన ప్రముఖులు సరస్వతి పుత్రుడైన జ్ఞానపీఠ వారి మీద మరి తెలుగు జాతికి గర్వించిన వ్యక్తి ఇద్దరికి నా యొక్క మనస్ఫూర్తిగా పాదాలు వందనాలు. అదేవిధంగా సభాధ్యక్షులు జయబిరాజన్న గారికి కూడా మనస్ఫూర్తిగా మరి నిబంధనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సోదరిమణి శాంతకుమారి గారు ఈ కార్యక్రమం చేపట్టేందుకు మేము మనస్ఫూర్తిగా ఎక్కడో దూరంగా ఈ యొక్క కార్యక్రమం మాతోడు ఎంత సహాయకరంగా అందిస్తామో తప్పకుండా ఇక ముందు అందిస్తాం. మరి ధాత్రి కళా నుంచి మరి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి ఎల్లప్పుడూ మీ అందు సహకారం అందిస్తూ, మరి ఇక ముందు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వివేకానంద యొక్క కాన్సెప్ట్తో పోయేందుకు వారికి ప్రత్యేక ధర తెలుపుకుంటూ, ఇంకొన్ని మా యూత్ యువత తరపు నుంచి మన పెద్దలు రాబోయే రోజుల్లో ఈ వివేకానంద యొక్క సూక్తులు అని చెప్పిన మాటల్ని సందేశాన్ని యువతలో పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను.